సర్పంచ్ ఎన్నికలు సెప్టెంబర్లో ఈసీ నుంచి ఓటర్ లిస్టు రాగానే ప్రక్రియ షురు అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలనకు ఈ నెలలో ఈ నెలతో ఆరు నెలలు ఆరు నెలలు దాటితే సెంట్రల్ ఫండ్స్ ఆగుతాయని అధికారులు కులగణనకు ఐదు నెలల పడుతుందని చెప్పి వెళ్ళడి మరి అట్లయితే ఓటర్ లిస్టు ప్రకారమే ముందుకెళ్లాలన్న ముఖ్యమంత్రి కుల గణన చేయరు అన్ని దొంగ నాటకాలు కులగణన చేస్తే బీసీలకే అత్యధిక సీట్లు వస్తాయని భయం తెలంగాణలో ఎనభై శాతం మంది ఎనభై శాతం మంది బీసీలు ఉన్నారు తెలంగాణలో గుర్తుపెట్టుకోండి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి బీసీ నాయకులు ఎవడైతే రాజకీయం చేసి బీసీని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తురారో దొంగలందరూ మళ్ళీ బయటకు వస్తున్నారట మళ్ళీ బీసీ సమావేశాలు పెడుతున్నారట కావాలని ఎందుకని అందరు క్వశ్చన్ చేస్తున్నారని బీసీ గురించి నువ్వు ఏం చేసినా బీసీ బీసీ అని చెప్పి మళ్ళీ మోసం చేసి పదవి తీసుకున్నావు అని చెప్పి సో దయచేసి తూచి అడిగాలి కులగణన వేస్తే మళ్ళీ ఐదు నెలలు అవుతుంది ఆరు నెలలు అవుతుంది అని చెప్తా ఉన్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న మన మన రెడ్డిలంటే ఉన్నటువంటి ప్రేమ బీసీలన్నా ఎస్టీఎస్సీలన్నా ప్రేమ లేదు మళ్ళా క్లియర్ గా చెప్తా ఉంది కదా కాంగ్రెస్ అంటే రెడ్డిల పాలనని క్లియర్గా చెప్తా ఉన్నది మరి కులగణన వేస్తే మళ్ళీ బీసీలకి ప్రాధాన్యం ఇవ్వాలి తట్టుకుంటారు వీళ్ళు తెలంగాణలో అత్యధిక బీసీలు ఎనభై శాతం ఓటర్లు బీసీలే ఉన్నారండి మరి కులగణన చేస్తే ఎవరికి మేలు జరుగుతుంది బీసీకి మేలు జరుగుతుంది మరి బీసీకి నేను మేలు చేసే పనులు రెడ్డీలు చేస్తారా వీళ్ళు చేస్తారా చేసే అవకాశం ఉందంటారా అందులో కాంగ్రెస్ పార్టీలో ఏ పదవి చూడు పక్కన రెడ్డి అనే అనే ఆడైతా ఉంది ఎక్కడ కూడా మరి ఈ వేరే పేర్లు అక్కడ కనబడతలేవు అంటే ఉన్న ఒకళ్ళు ఇద్దరు ఒక వంద మందిలో ఒకళ్ళు లేకపోతే ఇద్దరు వాళ్ళు దీని గురించి మాట్లాడు కులగణన చేయమనండి మరి కులగణన చేసినాకనే ఎలక్షన్కి వెళ్ళమని చూద్దాం ఐదారు నెలలు అయినా పర్లేదు రేవంత్ అన్న మేము వెయిట్ చేస్తాం పర్లేదు ఇప్పుడు ఏం మునిగిపోవు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టకుంటే ఒక నెల రోజులు ఆగుతాం మేము ఆరు నెలలు ఆగుతాం కులగణన వేసిన తర్వాత నేను పోదాం పర్లేదు అని చెప్పి చెప్పండి ధైర్యం ఉంటే చెప్పండి చేస్తాడేమో చూద్దాం నేను చెప్తున్నా రేవంత్ అన్న కులగణన చేసినాకనే ఎలక్షన్కి పోదాం కులగణన వేయండి ఫస్టు మా రాహుల్ గాంధీ చెప్పిండు కదా కులగణన చేస్తామని కులగణన చేసినాకనే ఏదన్నా కూడా చేయండి క్యాస్ట్ లెక్కలతో రిజర్వేషన్ల పెంపు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తగ్గించింది కానీ కులగణన ద్వారా బీసీ ఓటర్ల వివరాలు బయటపెట్టి రిజర్వేషన్లను పెంచాలని కాంగ్రెస్ సర్కార్ భావించింది అయితే కులగణన చెప్పే చేపట్టేందుకు టైం లేకపోవడంతో ఈసీ నుంచి లెటర్ ఓటర్ లిస్ట్ వచ్చిన తర్వాత వాటి సాయంతో ఇంటింటికి వెళ్ళి క్యాష్ వివరాలు తీసుకొని బీసీ కమిషన్కు అందజేయాలని యోచిస్తుందట వాటి ఆధారంగా రిజర్వేషన్లు పెంచాలని సర్కారు ఆ చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు వివిధ రాష్ట్రాల్లో ఇలాగే క్యాష్ వివరాలు సేకరించారని బీసీ కమిషన్ అధ్యయనంలో తేలినట్టు పేర్కొంటున్నారు తాజాగా సీఎంతో జరిగిన రివ్యూ రివ్యూలో రివ్యూలోను కూడా ఈ విషయంపై చర్చ జరిగిందని ఇందుకు ఆయన కూడా సుముఖంగా ఉన్నారని అంటున్నారు కాగా రిజర్వేషన్లు యాభై శాతం పెంచితే గతంలో గతంలో మాదిరి కోర్టుల్లో కేసులు పడే అవకాశం ఉంది అలాంటి కేసులను ఎలా అధిగమించాలనే విషయంపై అడ్వకేట్ జనరల్తో ప్రభుత్వం ఇప్పటికే పలు దఫాలుగా చర్చించినట్టు తెలిసింది ఇది అబ్బా పరిస్థితి అన్ని నాటకాలు బీసీలారా లోకల్ బాడీ ఎన్నికల్లో మీ ఓట్ల కోసం ఆడుతున్నటువంటి డ్రామా హై డ్రామా దయచేసి ఎవరు కూడా నమ్మకండి నిజంగా చేయాలనుకుంటే నిజంగా చేయాలన్న మనసే ఉంటే ఏమైనా చేయొచ్చు ఇక్కడ చేయాలని వీళ్ళకి లేదు కావాలని డ్రామాలు ఆడుతుర్రు లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి నమ్మితే చోళ్ళ క్యాలిఫ్లవర్ పెట్టుకున్నట్టయిగా మీరు మూడు నెలల్లో మరో ముప్పై వేల కొలవులు ఏడాది తినక్క ముందే అరవై వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం సీఎం నిరుద్యోగ యువత ఆందోళన చెందద్దు మా వద్దకు వచ్చి మాట్లాడండి మంత్రులు మంత్రులు రెడీ మీ అన్నగా నేను సిద్ధమే అబ్బాబ్బాబ్బబ్బా ఏమి మార్పు ఏమి మార్పు మా రేవంతనలో మాకు భేషాజాలు లేవు ప్రజా ఆకాంక్షలు నెరవేర్చడమే మా లక్ష్యం ఇవన్నీ లోకల్ బాడీ ఎలక్షన్స్ పలికిస్తున్న చిలక పాలకులు గవర్నమెంట్ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నాం ఫైర్మెన్ పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ మీకు నమ్మకం ఉందా నీతి ఆయోగ్ మీటింగ్ బహిష్కరణ కేంద్ర బడ్జెట్లో వివక్షకు నిరసనగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూ సమస్యల పరిష్కారానికి కొత్త ఓఆర్ఆర్ చట్ట సారీ కొత్త ఆర్ఓఆర్ చట్టం అట ప్రజాభిప్రాయం అఖిలపక్షం సూచనలకు ప్రభుత్వం ఆహ్వానం పబ్లిక్ డొమైన్లో యాక్ట్ డ్రాఫ్ట్ ఇరవై ఏళ్ళ వరకు పనికొచ్చేలా రూపకల్పన రాష్ట్రంలో భూ సమస్యలు పరిష్కారానికి సరికొత్త ఆర్ఓఆర్ చట్టం రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు శుక్రవారం సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి ధరణిపై సమీక్షించారు ఇందులో మోడ్యూళ్ళు సవరణల కంటే కూడా కొత్త చట్టంపైనే ప్రధానంగా చర్చ జరిగింది చూద్దాం మరి గిదన్నా ఏమంటారు అఖిలపక్షం అంటారు మరి ఉత్తే మాడల్కే పరిమితం అవుతుందా అఖిలపక్షం అనేది మరి నెరవేరుస్తారా అఖిలపక్షం మీటింగ్లో పెట్టుకోండి మరి ప్రజల సర్వే అనేది ఇప్పటి చేయలే ప్రజల ఒపీనియన్ లేకుండానే బడ్జెట్ రూపకల్పన అయిపోయింది ప్రజల ఒపీనియన్ లేకుండానే అన్నీ వేస్తున్నారు అడ్మినిస్ట్రేషన్ ఎక్కడుందనే జలడవంటి ఎత్కాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఊర్లో లేకపోతే పొట్టుకు పొట్టిన్నాయి నేను చెప్పేది ఒకటే ఒక సూచన మా ఎమ్మెల్యేలకు దయచేసి గన్మ్యాన్లు గార్డులు లేకుండా మీరు ఊర్ల పొండి పోకండి మా రైతు అన్నలు కోపం వస్తుంది మీరు ఎంత రుణమాఫీ చేసినా మళ్ళీ బ్లాక్ అయిన అకౌంట్లు మళ్ళీ మళ్ళీ వీళ్ళు అన్బ్లాక్ చేస్తలేరు బ్యాంకోళ్ళు ప్లస్ మీరు చేసింది లక్ష రూపాయలే అది కూడా అందరికీ రాలే ఒక మా అంటే ఒక ముప్పై నలభై శాతం మందికి వచ్చి వచ్చి ఉంటుంది మిగతా వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు కళలో ఒత్తులేసుకొని అర్థమైందా అవసరమైనప్పుడు ఇవ్వకుండా అవసరం తిరిగిపోయినాక ఇస్తమైంది రేవంతా అంటారు చాలామంది ఊర్లలో అంతేకాదు ఇంకా ఇంకా చాలా వాళ్ళకి ఫెంక్షన్లు ముసలోళ్ళకి మా ముసలోళ్ళకి ఫంక్షన్లు ఫెన్షన్లు వస్తలేవు సరే గత ప్రభుత్వం ఇచ్చిన పైసలు కూడా వస్తలేవు మీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి నాలుగు వేల ఐదు వందల రూపాయలు పక్కన పెట్టు దేవుడు ఎరుగు ఇస్తారన్నా రెండు వేల ఐదు వందల రూపాయలని ఇవ్వాలన్నా కవి కూడా వస్తలేవే ఫెన్షన్లు కవి కూడా వస్తలేవు ఊర్ల పొంటి మా అవ్వ దగ్గర మా తాత దగ్గర పోయి మైక్ పెడితే ఫెన్షన్ వస్తలేదు తల్లి బిడ్డ బిడ్డ ఫెంక్షన్ వస్తలేదు బిడ్డ దాని గురించి మాట్లాడు బిడ్డ అంటారు మరి ప్రేమగా ఆపే అయితే వాళ్ళు బిడ్డ అంటే మేము మాట్లాడకపోతే ఎట్లా అడుగుతున్నారు మరి ఆ సంక్షేమ పథకాలకి మరి బడ్జెట్ ఏం కేటాయించారు మన అసెంబ్లీలో ఎవరు కూడా వస్తలేదు ఫెన్షన్ వస్తలేదు పెద్ద టెన్షన్గా మారింది మరి వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి కదా మరి ఇగో డెడ్ లైన్ ఆగస్ట్ రెండు కాళేశ్వరం నీడిని ప్రాజెక్టులోకి ఎత్తివేయాలి లేకుంటే ఏం చేస్తారట ఒక్క నిమిషం